హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక టాపిక్, అంటే కొందరు లేడీస్లో ఎవ్రీ టైం అబార్షన్ అవుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ థర్డ్ ఫోర్త్ మంత్లో కానీ ఏదైనా టైంలో అది అబార్ట్ అవుతూ ఉంటుంది. బేబీతో వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు, ఒకటే కాదు 2-3 టైమ్స్ కూడా అబార్షన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చాలా సఫర్ అవుతారు, అరే మనకి ఇదేంటి, ఇది బేబీ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తాం, దీని గురించి నేను వివరంగా, ఇది రీజన్స్ ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, అంటే ఏమి ట్రీట్మెంట్ చేస్తే మనం ప్రెగ్నెన్సీతో వెళ్ళొచ్చు అనేది దీని గురించి చెప్తానన్నమాట. సో ఒక లేడీకి 2-3 సరి కూడా అబార్షన్ అవుతూ ఉంటే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో రీజన్స్ చెప్పేటప్పుడు మనకు 4 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే గర్భాశయం. కొందరికి గర్భాశయంలో, నార్మల్గా ఒక గర్భాశయం అనేది నేను మీకు చూపిస్తాను, ఇది గర్భాశయం అన్నమాట, లేడీ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇది ఇంత చిన్నగా ఉంటుంది, 6 సెంటీమీటర్సే ఉంటాయి అన్నమాట. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది సాఫ్ట్గా బలూన్ లెక్క అయి ఎవ్రీ మంత్ గ్రో అవుతూ ఉంటుంది. సో 9 నెలల వరకు అది పెరిగి ఒక 6 సెంటీమీటర్స్ ఉండేది 40 సెంటీమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 5 టైమ్స్ పెరుగుతుంది అన్నమాట. 40 సెంటీమీటర్స్ వరకు పెరిగి ఒక బేబీ 3 కేజీస్ బేబీ అకామిడేట్ చేసే ప్లేస్ ఉంటాయి అన్నమాట గర్భాశయంలో. సో చాలా ఇంపార్టెంట్. కొందరు లేడీస్లో పుట్టుకలతోనే చిన్నగా ఉంటాయి అన్నమాట గర్భాశయం, స్మాల్ యూట్రస్ ఉంటాయి అన్నట్టు. సో ఇంకా కొందరిలో పొర ఉంటాయన్నమాట, అంటే గర్భాశయం బయట మంచిగా ఉంటుంది బట్ లోపల ఒక పొర ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం ఒక హిస్ట్రాస్కోపీ అని ఒక కెమెరా గర్భాశయంలో వేసి ఈ మొత్తం పొర తీసి గర్భాశయంని మళ్ళీ పెద్దగా చేయొచ్చు అన్నట్టు. సో డెఫినెట్లీ ఎంతోమంది పొరతో బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళారనమాట, ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా కొందరికి గర్భాశయంలో గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అనేది. సో వీళ్ళకు కూడా అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గడ్డలు కూడా మనం ఈధర్ మెడిసిన్ ద్వారా లేదంటే ఆపరేషన్ ద్వారా తీయొచ్చు అన్నట్టు. సో ఇది గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్. కొందరికి ఏజ్ రిలేటెడ్ గర్భాశయము, మెత్తగా ఉన్న గర్భాశయం గట్టిగా అవుతుంది, వి కాల్ ఇట్ అడినోమయోసిస్ అని. ఇదొక ప్రాబ్లమ్, ఈజ్ నాట్ వెరీ ఈజీలీ కరెక్టబుల్ అన్నమాట. ఇది ఎందుకు అవుతాయి అంటే యూజువలీ ఒక లేడీస్కి ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. ఒక నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది 25-30 ఇయర్స్లో ఈ చాలా ఛాన్సెస్ ఫర్టైల్ ఉంటాయి గర్భాశయం, ప్రెగ్నెన్సీ ఛాన్స్ హై ఉంటాయి అన్నమాట. ఒక లేడీ 35, 36, 40 అన్నప్పుడు ఆ ఏజ్ ఎక్కువ పెరుగుతా గర్భాశయం అనేది గట్టిగా అవుతుంది అన్నమాట. సో అందుకే మన అందరూ మన ఎల్డర్స్ చెప్తారు కదా, 30 ఇయర్స్ లోపల ఒక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతే చాలా మంచిదని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇష్యూ ఏంటంటే కొందరు లేడీస్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వాళ్ళ బాడీలో బ్లడ్ అనేది థిక్ అవుతుంది అన్నమాట. సో బేబీకి ఆహారం అందదు. సో వీ కాల్ ఇట్ యాజ్ ఒక యాప్లా అని ఒక ప్రాబ్లం ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అంటే చిన్న టెస్ట్లో మనకు తెలుస్తుంది బ్లడ్ టెస్ట్లో ప్రాబ్లం ఉంది అని, బ్లడ్ థిన్నర్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ఆ డయాగ్నోసిస్ ఉన్న వాళ్ళు కూడా 4-5 అబార్షన్ తర్వాత కూడా మంచిగా బేబీతో వెళ్ళారన్నట్టు. సో సెకండ్ ఈజ్ యాప్లా అన్నమాట. థర్డ్ రీజన్, థర్డ్, కొందరు కపుల్స్కి, హస్బెండ్ అండ్ వైఫ్కి జీన్స్లో ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. ఈ జీన్స్లో ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది బేబీ హెల్తీగా ఉండదు. సో అబార్షన్ అవుతూ ఉంటుంది. ఇటువంటి అయిన సిచ్యుయేషన్లో కూడా ఫస్ట్ వరీ అవ్వాల్సింది అవసరం లేదు, న్యాచురల్గా వస్తుంది ప్రెగ్నెన్సీ, ఏమీ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. బట్ కొన్ని సిచ్యుయేషన్లో పీజీడి అని ఒక ట్రీట్మెంట్ ఉంటాయి అన్నమాట, జీన్స్ టెస్ట్ చేసి ఫలితమైన బేబీని సెలెక్ట్ చేసి గర్భాశయంలో మేము పెడతామన్నట్టు. సో ఈ ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. అండ్ ఫోర్త్ రీజన్, వెరీ కామన్ రీజన్ అన్నట్టు, మనకి అసలే రీజన్ తెలీదు, అంటే ఏ టెస్ట్ చేస్తే కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఫలితం అనేది బేబీగా మనకి ఏర్పడదు, చాలా 3-4 అబార్షన్స్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి మనం ఫోర్త్ హెడ్డింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తామన్నమాట. సో వీళ్ళకి ఏంటి ట్రీట్మెంట్, వీళ్ళకి కూడా ప్రత్యేకంగా కొన్ని మెథడ్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అండ్ సమ్ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇంట్రాబ్లూట్స్, అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి అన్నమాట. సో అంటే రిపీటెడ్గా అబార్షన్ అయ్యే వాళ్ళు బాధపడకండి,
డిఫరెంట్ ఏంటి అని మనం రీజన్స్ తెలుసుకొని దానికి తగ్గినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీరు ఒక అంటే ప్రెగ్నెన్సీ బేబీ బండల్ ఆఫ్ జాయ్తో వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అన్నమాట, చాలామంది ఒక్కసారి అబార్షన్ అవుతే ఓ నేను ఇంకా 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు. అది డెఫినెట్లీ ఫాల్స్ అండి, అది ఇట్ ఇస్ నాట్ అ కరెక్ట్ సజెషన్ అట్ ఆల్. ఒక్కసారి అబార్షన్ అవుతే మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత వెంటనే ప్లాన్ చేయాలి. ఎక్కువ గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే 1, 2, 3 ఇట్లా అబార్షన్ అవుతా 4-5 ఇయర్స్ వేస్ట్ అవుతుంది అనమాట. సో ఐడియా ఈజ్ అబార్షన్ రిపీటెడ్ అయ్యే వాళ్ళు మళ్ళీ 1 or 2 ఇయర్స్లో మళ్ళీ కన్సీవ్ అవ్వాలి, ఏజ్ పెరిగే ముందు ఒక బేబీతో వెళ్ళాలి. సో డెఫినెట్లీ అండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ టు గో విత్ అ టేక్ హోమ్ బేబీ. ఈ వీడియోలో మీకు యూజ్ అవుతే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.